హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి పోకో X6 నియో. ఈ మొబైల్ అయితే ఇండియాలో అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ మంత్ March 15 నుంచి 20 లోపల అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఈ మొబైల్ యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే లెంత్ వచ్చేసి మనకి 6.67 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి AMOLED డిస్ప్లేనే. ఇంకా మనకి పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే దీంతో చిప్సెట్ వచ్చేసి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఇంకా నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్పే. అండ్ దాంతో ప్రైమరీ కెమెరా వచ్చేసి 100 MP. అండ్ ఇంకా సెకండరీ కెమెరా వచ్చేసి 2 MP. అండ్ ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయంకి వస్తే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP ఫ్రెండ్స్. ఇది మనకి మెయిన్గా కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ మనం బ్యాటరీ వైజ్ చూసుకుంటే దీంతో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి 5000 mAh. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వైజ్ చూసుకుంటే దీంతో మనకి అవైలబుల్ ఉండేది 33 W మాత్రమే. ఇట్స్ ఓకే, బట్ ఎందుకంటే ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి లైక్ హై బడ్జెట్ మొబైల్ అయితే కాదు ఇది. మనకి అరౌండ్ దీని కాస్ట్ మనకి ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 20K to 22K. సో మనకి ఇంకా తక్కువకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. మీరు అందాజు ఒక 20K వస్తుందనేసి అయితే అనుకోండి గాయస్. 20K ప్రాసెసర్ వైజ్ ఓకే. అండ్ కెమెరా వైజ్ రిజల్ట్స్ ఎట్లుంటుంది అనేసి అయితే పక్కగా అయితే చెప్పలేను. లైక్ బ్యాక్ సైడ్ అయితే 100 MP పెట్టినారు అండ్ సెకండరీ కెమెరా 2 MP ఉంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్, మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అంతేగాని ఇప్పుడే అయితే మనం ఎస్టిమేట్ అయితే చేయలేం గైస్. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాటరీ వైజ్ అయితే ఓకే, బ్యాటరీ 5000 mAh. అండ్ ఛార్జింగ్ కెపాసిటీ కూడా 33 W అంటే కూడా మనకి పెద్దగా అయితే ఏం డిఫరెన్స్ అయితే తెలీదు. బాగానే ఫాస్ట్గా ఎక్కుతుంది కాబట్టి అది కూడా ఓకే. మనకి అండర్ 20K ఒక మంచి వాల్యూ మొబైల్ రేంజ్కే వస్తుంది ఇది. ఒక టాప్ 10 mobiles ఎత్తుకుంటే, ఒక 20K ఎన్నో ఒక టాప్ 20 mobiles ఎత్తుకుంటే ఈ మొబైల్ అయితే పక్కా ఉంటుంది గాయస్. ఎందుకంటే 20K అండ్ దాని ఒక స్పెసిఫికేషన్స్కి ఈక్వల్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి సో మనం దానికి మించి ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. మనం 20K మొబైల్లో మాకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ కావాలా, 8 Gen 3 ప్రాసెసర్ కావాలంటే అంత అవ్వదు. సో బడ్జెట్ పెరిగిపోతుంది. సో మిడ్ రేంజ్ మొబైల్స్ వరకు ఎవరైతే 20K అండర్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ మొబైల్ గా. అండ్ ఎంతమంది పోకో X6 నియో గురించి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చెప్పండి. అండ్ ఇది మనకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన స్పెసిఫికేషన్సే. సో మనం దీంతో పెద్ద చూడాల్సిన అవసరం లేదు. ఇది కూడా రీబ్రాండ్ మొబైలే. కానీ నాకు ఇక్కడ పోకోలో ఏమైతే బాగా నచ్చుతుందంటే వాళ్ళు ఎంత రీబ్రాండ్ చేసినా కానీ ప్రైస్ అనేది చాలా తగ్గిస్తారు. ప్రైస్ రేంజ్ మాత్రం పర్ఫెక్ట్ ప్రైస్ రేంజ్ పెడతారు కాబట్టి కొనుక్కోవచ్చు. దాంతో మనకి ఏమి ప్రాబ్లం అయితే ఉండదు గైస్. అండ్ మీరేమనుకుంటున్నారు దాని స్పెసిఫికేషన్స్కి అండ్ ఒక 20-22K బడ్జెట్కి ఈక్వల్ చేస్తా ఉందా లేదా అనేది కూడా కామెంట్లో అయితే చెప్పండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మన నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.